మన ధ్యానాంశము ఏమిటంటే దేవునికి లోబడి జీవించినప్పుడు ఏమి జరుగుతుంది. మార్కు సువార్త 4:35-36 వచనములను చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోనెలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు, ఏ దినమంటే ఆ మార్కు సువార్త 4:1 మనం చూస్తాము. ఆ దినమందు యేసు ప్రభువుల వారు సముద్ర తీరమునకు వచ్చినప్పుడు బహు జనులు ఆయన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోనెలో కూర్చొని అనేక ఉపమానములను దేవుని రాజ్యమును గురించి వారికి బోధించారు. ఆ సాయంకాలముననే యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులతో అన్నారు, మనము అద్దరికి వెళుదాం. గమనించండి, యేసు ప్రభు శిష్యులు ఇక్కడ ఆయన మాటకు లోబడ్డారు. ఉదయము నుండి సాయంకాలము వరకు వారు దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నారు. అయితే కూడా యేసు ప్రభువులు వారు మనము అద్దరికి వెళుదామంటే ఆయన శిష్యులు ఏమీ కూడా మరొక మాట మాట్లాడకుండా వారి ప్రయాణమును ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి విధేయత చూపి వారు తమ ప్రయాణమును ప్రారంభించారు. దేవుని మాటకు లోబడి వారు తమ ప్రయాణమును ప్రారంభించారు. మన విశ్వాస జీవితంలో కూడా దేవునికి మనము విధేయత చూపినప్పుడు, దేవుని వాక్యమునకు మనము లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో ఈ యొక్క సంఘటనను బట్టి మనము 5 ప్రాముఖ్యమైనటువంటి పాఠములు నేర్చుకొనవచ్చును. మొదటి పాఠము ఏమిటంటే మార్కు సువార్త 4:37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. దేవునికి విధేయత చూపినటువంటి నీ జీవితంలో మొదటి పాఠము ఏమిటంటే నీ దోణె నిండిపోయినా మునిగిపోదు. హల్లెలూయా. నీ దోణెలోనికి నీళ్లు రావచ్చునుగాక. నీవు ప్రయాణం చేస్తున్నటువంటి పడవ ఒక తుఫానును ఎదుర్కొనవచ్చును గాక. నీవు ప్రయాణం చేస్తున్నటువంటి దోణె మీదకి అలలు రావచ్చునుగాక. ఆ నీళ్లు నీ దోణలోనికి రావచ్చును, నీ యొక్క దోణె నీళ్ల చేత నింపబడవచ్చును, కానీ నీ దోణె మునిగిపోదు. విశ్వాస జీవితం అంటే యేసు ప్రభువుకి నేను విధేయత చూపాను గనుక నా ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానుసారముగా నేను జీవించుచున్నాను గనుక ఎలాంటి తుఫానులు రావు, ఎలాంటి అలలు నా దోణ మీదకి రావు అనుకోవడం చాలా బుద్ధిహీనమైనటువంటిది. ఒకవేళ నీ జీవితంలో నేను యేసు ప్రభువుకి విధేయత చూపాను, అయినా ఎందుకు నా జీవితంలో ఈ అలలు, ఎందుకు నా జీవితంలో ఈ తుఫాను, ఎందుకు నా దోణలోనికి నీళ్లు వచ్చాయి అనేటువంటి ప్రశ్నను కలిగి ఉంటే అవన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి నీ జీవితంలో నీవు గుర్తించాలి, నీ యొక్క ఆత్మీయ ప్రయాణము సరైన దిశగానే వెళ్తుంది. హల్లెలూయా. ఏవో అలలు వచ్చాయని, ఏదో తుఫాను వచ్చిందని, దోణలోనికి నీళ్ళు వచ్చాయని నీవు సరైనటువంటి ఆత్మీయ జీవితంలో లేను అనుకోవడం పొరపాటు. యేసు చెప్పిన మాట ప్రకారమే వారి యొక్క ప్రయాణమును వారు ప్రారంభించారు. తుఫాను వచ్చింది, గాలి వీస్తూ ఉంది, అలల చేత దోణ కప్పబడుతూ ఉంది, ఆ యొక్క నీళ్లు దోణలోనికి వస్తూ ఉన్నాయి. ఒకవేళ దోణ నీళ్ల చేత నింపబడితే ఆ దోణ మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయినా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆ యొక్క అలలు కొట్టినందున దోణ నిండిపోయింది, కానీ ఆ దోణ మునిగిపోలేదు. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నువ్వు ఏమి గుర్తించాలంటే దేవునికి నీవు విధేయత చూపినప్పుడు ఏది కూడా
నిన్ను దేవుని నుండి వేరు చేయలేదు. హల్లెలూయా. ఏ కష్టము కూడా, ఏ ఇరుకు కూడా, ఏ ఇబ్బంది కూడా, ఏ నష్టము కూడా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని నుండి నిన్ను వేరు చేయలేవు. అదే దేవునికి విధేయత చూపినటువంటి జీవితానికి ఉన్నటువంటి ఆశీర్వాదం. ఒకవేళ అనిపించవచ్చు నీ జీవితంలో ఈ కష్టములో నేను దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి పరిస్థితిగా నీకు అనిపించవచ్చు, ఈ నష్టములో దేవునికి దూరమైపోయేటువంటి స్థితి నీవు ఎదుర్కొనవచ్చు. అయితే కూడా నీ జీవితంలో నీళ్ళ చేత దోన నింపబడినా అది మునిగిపోనటువంటి పరిస్థితి. దోన నీళ్ళ చేత నింపబడినా అది మునిగిపోదు. కాబట్టి దేనికి నీవు భయపడాల్సినటువంటి పనిలే. యేసు ప్రభు శిష్యులు ఆయన మాట చొప్పున వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. రెండవ పాఠమును మనం చూసినట్లయితే మార్కు సువార్త 4:38-39 వచనములను చదువుకుందాం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. రెండవ ఆత్మీయ పాఠం, దేవునికి విధేయత చూపి దేవునికి లోబడినప్పుడు జరిగేటువంటి రెండవ పరిస్థితి మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటుందంటే, నీకు ఎన్ని ప్రశ్నలు వచ్చినా ఏ ప్రశ్న కూడా నిన్ను క్రీస్తుకు దూరముగా చేయలేదు. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుకి విధేయత చూపి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నంత మాత్రాన నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి ప్రశ్నలు నీకు రావని కాదు. అనేక ప్రశ్నలు మన ఆత్మీయ జీవితంలో మనము ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే నీ యొక్క జీవితంలో ఎన్ని ప్రశ్నలు వచ్చినా ఏ ప్రశ్న కూడా నిన్ను క్రీస్తు నుండి దూరము చేయలేదు. అది దేవునికి విధేయత చూపి దేవునికి లోబడి జీవించేటువంటి జీవితానికి ఉన్నటువంటి ఆశీర్వాదం. యేసు ప్రభు శిష్యులకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ యొక్క తుఫానును చూస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క అలలు ఎగసి దోణను కొడుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క నీళ్లు దోణలోనికి వస్తూ ఉన్నప్పుడు వారికి చాలా ప్రశ్నలు వచ్చాయి. అప్పుడే యేసు ప్రభువుకి మనం చెప్పి ఉండాల్సినటువంటిది, ఈ ప్రయాణం అంత మంచిది కాదు, వాతావరణం చాలా ప్రతికూలముగా కనిపిస్తూ ఉంది. యేసు మాటకు విధేయత చూపే కదా మన ప్రయాణాన్ని ప్రారంభించాం. అయ్యో ఎందుకు ఈ యొక్క అలచడి, ఎందుకు ఈ తుఫాను అని అనేక ప్రశ్నలు వారి జీవితంలో వచ్చి ఉంటాయి. నీ యొక్క విశ్వాస జీవితంలో దేవునికి విధేయత చూపి నీవు ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు నీ జీవితంలో అనుకొననటువంటి పరిస్థితులను నీవు ఎదుర్కొంటావు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో తుఫాను వస్తుంది, అలలు ఎగసి నీ దోణను కొడుతాయి, నీ దోణ నీళ్ళ చేత నింపబడుతుంది, అయ్యో ఎందుకు ప్రభు అన్నటువంటి ప్రశ్నలు నీ జీవితంలో వస్తాయి. దేవునికి విధేయత చూపినటువంటి నా జీవితంలో ఎందుకు ఈ అనారోగ్యం అన్నటువంటి ప్రశ్న వస్తుంది. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి నా జీవితంలో, నా కుటుంబంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులని కన్నీరు పెట్టేటువంటి పరిస్థితి నీ ఆత్మీయ జీవితంలో వస్తుంది. యేసు నమ్ముకున్నావు కాబట్టి సాఫీగా నీ ప్రయాణం జరిగిపోతుందని బైబిల్ చెప్పడం లే. యేసును అంగీకరించినటువంటి నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి. దేవునికి విధేయత చూపాను, అయినా ఎందుకు నా జీవితంలో ఈ నష్టం, అయినా ఎందుకు నా జీవితంలో ఈ కష్టం అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. అయితే ఏ ప్రశ్న కూడా నిన్ను క్రీస్తుకు దూరముగా చేయలేదు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులకి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అసలు దేవునికి మన పట్ల శ్రద్ధ ఉందా? ఇంత పెద్ద తుఫాను వస్తూ ఉంటే యేసు ప్రభు దోణిలో ఆయన పడుకుంటాడా? అందుకే వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు, మేము నశించిపోతూ ఉన్నాం, నీకు చింత లేదా? ప్రభువా, బోధకుడా, ఏం చేస్తున్నావు నీవు? మేము నశించిపోతున్నాం, నీ మాట చెప్పునే మా ప్రయాణాన్ని ప్రారంభించాం.
ఆయన ఏంటి పరిస్థితి అని వారికి అనేక ప్రశ్నలు వచ్చాయి. అయితే అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే అన్ని ప్రశ్నలలో కూడా వారు ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. దేవునికి విధేయత చూపేటువంటి జీవితంలో ఉన్నటువంటి రెండవ ఆశీర్వాదం, దేవునికి విధేయత చూపుతూ నీవు యేసుని వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో నేర్చుకోవలసినటువంటి రెండవ పాఠం ఏంటంటే, ఎన్ని ప్రశ్నలు నీ జీవితంలో వచ్చినా ఏ ప్రశ్న కూడా నిన్ను క్రీస్తుకు దూరము చేయలేదు. ఏ ప్రశ్న ఎదురైనా నీవు క్రీస్తు దగ్గరికే వస్తావు. దేవునికి స్తోత్రం. ఆయన శిష్యులు ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్నించారు. అయితే యేసు ప్రభు ఆ పరిస్థితిలో ఏం చేశాడు? ఆయన లేచి గాలిని గద్దించాడు, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పినప్పుడు వాతావరణం అంతా కూడా నిమ్మలమైపోయింది. కాబట్టి నీ జీవితంలో నీకు వచ్చినటువంటి ప్రతి ప్రశ్నను బట్టి నీవింకా దేవునికి సమీపమైతే దేవుడు నీ పరిస్థితులను మార్చుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. నీ ప్రశ్నలను బట్టి దేవునికి దూరమైపోవద్దు. అయితే చాలా మంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు ఎదుర్కొనేటువంటి ప్రశ్నలను బట్టి దేవునికి చాలా దూరం అయిపోతారు. అయితే దేవునికి విధేయత చూపేటువంటి బ్రతుకు వచ్చేటువంటి ప్రతి ప్రశ్నను బట్టి క్రీస్తుకు సమీపముగా చేయబడుతుంది. ఆయనకు సమీపముగా చేయబడిన ప్రతి పరిస్థితిలో నీకు ప్రతికూలముగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుడు నీకు అనుకూలముగా మారుస్తాడు. సరే, మూడవ పాఠాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 4:40-41 వచనములను చదువుకుందాం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. మూడవ ఆత్మీయ పాఠం, నీ ఆత్మీయ జీవితంలో దేవునికి విధేయత చూపినప్పుడు నీకు ఎన్ని సందేహములైనా రావచ్చు, చాలా డౌట్స్ రావచ్చు, చాలా అనుమానాలు రావచ్చు, అయితే ఏ సందేహము కూడా దేవుని సందేశమును నీవు పొందుకోకుండా చేయలేదు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు అనేక సందేహములను కలిగి ఉన్నారు, అనేక డౌట్స్ వచ్చాయి వారి యొక్క ఆత్మీయ జీవితంలో. మన పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటి అనేకమైనటువంటి డౌట్స్, సందేహములు వారికి వచ్చిన ఏ సందేహము కూడా దేవుని యొక్క సందేశమును, అనగా దేవుని యొక్క వర్తమానమును వారు పొందుకోకుండా ఆపలేకపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు ఆ యొక్క సముద్రమును గద్దించి, ఆయన గాలిని గద్దించి సమస్తాన్ని కూడా నిమ్మలము చేశారో, యేసు ప్రభు శిష్యులకు యేసు ప్రభువు ఎవరో అర్థము కాలేదు. ఎవరో అర్థం కాలేదు వారు, అసలు ఎవరైనా. 41వ వచనంలో వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నదని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. యేసు ప్రభు ఎవరో వారికి అర్థం కాలే. మన ఆత్మీయ జీవితంలో చాలా సందేహములు మనకుంటాయి. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు దేవుడా? దేవుని కుమారుడా? తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? వీరు ముగ్గురు ఏకమై ఉన్నారా? త్రిత్వమై ఉన్నారా? లేకపోతే ఏమిటి? చాలా ప్రశ్నలు ఆత్మీయ జీవితంలో వస్తూ ఉంటాయి. ఒక కన్యకకు యేసు ప్రభు జన్మించడం ఏమిటి? పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతి అవడం ఏంటి? అసలు ఎవరు యేసు ప్రభు? ఇది సాధ్యమేనా అన్నటువంటి అనేక ప్రశ్నలు బైబిల్ గ్రంథంలో, అనేక సందేహములు బైబిల్ గ్రంథంలో మనకు కలగవచ్చు. అయితే దేవునికి విధేయత చూపి నీవు ముందుకు వెళ్ళినప్పుడు ఏ సందేహము కూడా దేవుని సందేశమును పొందుకోకుండా ఆపలేదు.
యేసు ఎవరో అర్థం కాలేదు, కానీ వారికి యేసు ప్రభువుని గురించినటువంటి సమాచారమును వారు గ్రహించగలిగారు. యేసు ఎవరో అర్థం కాలేదు, కానీ ఆయన మాటకు గాలి, సముద్రము, సృష్టి కూడా లోబడుట వారు గుర్తించారు. దేవుని గురించినటువంటి సమాచారము వారు గ్రహించగలిగారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో డౌట్ వచ్చింది కాబట్టి బైబిల్ చదవడం మానివేయద్దు. దేవుడు ఎవరో అర్థం కాలేదు కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో దేవునికి అవిధేయత చూపవద్దు. నీ విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపుతూ ముందుకు వెళ్ళిపోవాలి. విధేయత చూపుతున్నా కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి నీ జీవితంలోనికి. ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా నీవు దేవునికి విధేయత చూపాలి. విధేయత చూపుతూ వెళ్తూ ఉంటే నీకు అర్థమవుతుంది, అర్థం చేసుకోగలుగుతావు, గ్రహించగలుగుతావు. సరే, నాలుగవ ఆత్మీయ పాఠం మార్కు సువార్త 5:2 చదువుకుందాం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. అద్దరికి చేరినటువంటి తర్వాత ఏమి కనిపిస్తుందంటే, ఆ యొక్క సముద్ర తీరమున సమాధులలో నుండి దయ్యములు పట్టినటువంటి ఒక మనిషి కేకలు వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు భయపడి యేసు ప్రభువుని అక్కడ దింపేసి మరలా వారు ప్రయాణం చేసి వెళ్ళిపోలేదు దయ్యాలను చూసి. ఎందుకంటే వచ్చినటువంటి మనిషిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే, యేసు ప్రభు ఆయన అడిగాడు, నీ పేరేమంటే, వాడు చెప్పాడు, నా పేరు సేనా అన్నాడు. సేనా అనగా దాదాపు 3,000 to 6,000 అని అర్థం. అంటే ఆ యొక్క వ్యక్తిలో దాదాపు 3,000 to 6,000 దయ్యాలున్నాయి. వాడు కేకలు వేసుకుంటూ సమాధిలో నుండి వస్తున్నాడు. ఎలా అంటే వాని చేతులకు వాని కాళ్ళకు సంకెళ్ళు ఉన్నాయి. వాడు చేతులకు వేయబడినటువంటి సంకెళ్ళను తెంచుతూ ఉన్నాడు, కాళ్ళకు వేసినటువంటి సంకెళ్ళను తుత్తనీయులుగా చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క 6,000 దయ్యములు కేకలు వేయడం అంటే ఎంతో గొప్ప శబ్దమే వచ్చి ఉంటుంది. అయితే యేసు ప్రభు శిష్యులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, యేసుతోనే ఉన్నారు, యేసుని వెంబడిస్తూ ఉన్నారు, యేసు మాటకు లోబడారు, దేవునికి విధేయత చూపుతూ ఉన్నారు. వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి ప్రశ్న, ఈయన ఎవరో అన్నటువంటి ప్రశ్నకు, వారి జీవితాలలో ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు, వారి జీవితాలలో ఉన్నటువంటి అనేక సందేహములకు దేవుడు ఇక్కడ వారికి జవాబునిస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 5:7 చదువుదాం. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుమని దేవుని పెరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఇప్పుడు ఆ సేనా దయ్యములు పట్టినటువంటి ఆ మనిషి చెబుతున్నాడు, ఈ యేసు ఎవరో. హల్లెలూయా. వాడు కేకలు వేస్తూ ఉన్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరు ఈ యేసు అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులకు వారి ఆత్మీయ ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలకు, వారి ఆత్మీయ జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి సందేహములకు ఎవరి ద్వారా దేవుడు జవాబునిప్పిస్తూ ఉన్నాడంటే, 3,000 to 6,000 దయ్యములు పట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి, ఈ యేసు ఎవరో అన్నటువంటి ప్రశ్నకు జవాబును ఇస్తూ ఉన్నాడు. నీవు ఊహించని విధముగా ఆయన నీకు జవాబునిస్తాడు. ఎందుకు యేసు ప్రభు ఆయన శిష్యులను అద్దరికి తీసుకుని వెళ్ళాడంటే, అద్దరికి వెళ్ళకపోతే ఈ యేసు ఎవరో ఆయన శిష్యులు అర్థం చేసుకోలేరు. నాలుగవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీకు అర్థము కాకపోయినా యేసు ఎవరో తెలుసుకుంటావు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు
అసలు ఆ యొక్క సముద్ర తీరానికి వచ్చినప్పుడు ఆ దయ్యములు పట్టినటువంటి వ్యక్తి సమాధులలో నుండి వచ్చుట చూచినప్పుడు వారికి అర్థం కాలే, ఎందుకు ఇక్కడికి వచ్చామో. అర్థము కాకపోయినా అక్కడ యేసు ఎవరో వారు తెలుసుకోగలిగారు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు అర్థం కావు. అర్థం కాని ఆ ప్రశ్ననే పట్టుకొని నీ సమయాన్ని వృధా చేయొద్దు. చదువు బైబిల్ గ్రంథాన్ని, అర్థం కాకపోయినా ధ్యానించు దేవుని వాక్యాన్ని. అర్థము కాకపోయినా ఆ యేసు ఎవరో మనం తెలుసుకుంటాం. సరే, ఐదవ పాఠాన్ని మనం చూసినట్లయితే చివరిగా మార్కు సువార్త 5:21 చదువుకుందాం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన వద్దకు కూడి వచ్చెను. ఆ దరి నుండి అద్దరికి వెళ్ళినటువంటి తరువాత వారికి అర్థమయ్యింది యేసు ఎవరో. ఎప్పుడైతే యేసు ఎవరో అని వారు అర్థం చేసుకోగలిగారో, నేను అనుకుంటాను మరలా వారు అద్దరికి ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో యేసు ప్రభు శిష్యులు నిద్రపోయి ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు యేసు ఎవరో వారికి తెలుసు. నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని ప్రశ్నలు వచ్చినా, ఎన్ని సందేహములు వచ్చినా, నీ దోణి మునిగిపోతున్నట్లుగా అనిపించినా, యేసు ఎవరో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో నీ ఉన్నా, దేవునికి విధేయత చూపి నీవు అద్దరికి చేరగలిగితే, మళ్ళా నీవు అద్దరికి వెళ్ళేటప్పుడు ఈసారి మొదటిసారి వలె నీ జీవితంలో ప్రశ్నలుండవు, నీ జీవితంలో సందేహములుండవు, నీ జీవితంలో యేసు ఎవరో అన్నటువంటి ప్రశ్న ఉండదు. ఎన్ని అలలు వచ్చినా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎన్ని నీళ్లు నీ దోణలోనికి వచ్చినా ఇక నీ దోణ మునిగిపోదు అన్నటువంటి నిశ్చింత బ్రతుకును కలిగి అలాంటి పరిస్థితిలో కూడా నీవు నిద్రపోగలవు. హల్లెలూయా. ఎందుకు దేవుడు మన జీవితంలో ఈ అనుభవాలను అనుమతిస్తాడంటే, నీవు అలాంటి పరిస్థితిలో కూడా నిద్రపోవుటకు, అనగా నిద్రపోవడం అంటే నిద్రపోవడం కాదు, అంటే ఇక అలాంటి పరిస్థితుల గుండా నీవు వెళ్ళినా నాకు ఏమీ కాదు అన్నటువంటి నిశ్చింత బ్రతుకును కలిగి ఉండటానికి. యేసు నాతో ఉన్నాడు కనుక ఇక నాకు ఏమీ కూడా కాదు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా పర్లే, ఎంత పెద్ద అలలు ఎగసి దోణను కప్పినా పర్లే, ఎన్ని నీళ్లు దోణలోనికి వచ్చినా పర్లే, ఆత్మీయ జీవితంలో ఎన్ని ప్రశ్నలు వచ్చినా అయ్యో ఎందుకు ఎలా ఏ విధముగా దేవుడు అనుమతించాడన్నటువంటి ప్రశ్నలు వచ్చినా, దేవుని గురించినటువంటి అనేక సందేహములు ఎదుర్కొన్నా ఇక నీ జీవితంలో ఏది నీ మీద ప్రభావితము చేయదు. నీ ఆత్మీయ జీవితంలో నిశ్చింతగా యేసు నాతో ఉన్నాడు కనుక నేను అద్దరికి చేరగలనన్నటువంటి నెమ్మదితో కూడుకున్నటువంటి బ్రతుకును కలిగి ఉంటావు. ఈసారి యేసు ప్రభు శిష్యులు యేసు మనతో ఉన్నాడు కనుక అని వారు అద్దరికి యేసు ప్రభు వలె నిద్రపోయి వెళ్ళి ఉంటారు. కాబట్టి మన జీవితంలో దేవునికి లోబడి ఉండుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ గాలి, ఆ సముద్రము దేవునికి లోబడింది. ఆ యొక్క 3,000 నుండి 6,000 దయ్యములు క్రీస్తు మాటకు లోబడ్డాయి. ఆ వ్యక్తిని విడిచిపోమని యేసు చెప్పగా, ఆజ్ఞాపించగా, ఆ దురాత్మని ఆ వ్యక్తిలో నుండి రమ్మని ఆయన గద్దించగా ఆ దురాత్మలన్నీ కూడా ఆ వ్యక్తిని విడిచిపోయాయి. సర్వ సృష్టి దేవునికి లోబడుతూ ఉంది. నీవు దేవునికి లోబడుతూ ఉన్నావా? లోబడి జీవించు. నీ జీవితంలో అద్భుతకరమైనటువంటి ఈ యొక్క అనుభవాలను పొందుకో. దేవుడు అటు కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో ఏది ఏమైనప్పటికీ ప్రభువా, మా విశ్వాస జీవితంలో మీకు విధేయత చూపుతూనే
ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. మీకు లోబడి జీవించేటువంటి బ్రతుకును మాకు దయచేయండి. ఎందుకంటే మీకు లోబడి మిమ్మల్ని వెంబడించినటువంటి ప్రతిసారి కూడా మా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని మీరు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అది కంటికి కనిపించకపోయినా మా జీవితంలో ప్రభువా మీరు చేస్తున్నటువంటి ఆ గొప్ప అద్భుతాన్ని, ఆ గొప్ప ఆశ్చర్యకార్యాన్ని, మీరు తీసుకొని వస్తున్నటువంటి ఆ గొప్ప మార్పును మీరు ఎవరో మేము మరింతగా తెలుసుకుని ప్రభువా ప్రతి ప్రశ్నలో ప్రతి సందేహములో నాయన మీకు మరింత సమీపముగా చేయబడుతున్నామని ఎరిగిన వారమై ఏ పరిస్థితి కూడా, ఏ గాలి కూడా, ఏ తుఫాను కూడా, ఏ నీళ్లు కూడా, ఏ అలలు కూడా, ఏ ప్రశ్న కూడా, ఏ సందేహము కూడా మా జీవితాలలో మమ్మను ప్రభువా మీ నుండి వేరు చేయలేనటువంటిదే మీకు లోబడి జీవించేటువంటి జీవితం అని గుర్తించి ఆయన ఈసారి అద్దరికి వెళ్ళినప్పుడు మీరు మాతో ఉన్నారని నిశ్చింతగా ప్రభువా మీతో కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Galatians chapter 3, 23 to 25. Justify, justify by faith. So then the law was our guardian, our guardian until Christ came, in order that we might be justified, justify, justify by faith. But now the faith has come, we are no longer under a guardian, no longer under a guardian. Now before faith come we were held captive under the law, imprisoned until the coming faith, until the coming faith would be revealed. So then the law was our guardian, our guardian until Christ came, in order that we might be justified, justified, justified by faith. But now the faith has come, we are no longer under a guardian, no longer under a guardian. Galatians chapter 3, 23 to 25, justify, justify by faith. Jude verses 2, 3 and 4, may mercy, peace and love be multiplied to you. Beloved, although I was very eager to write to you about our common salvation, I found it necessary to write appealing to you to condemn for the faith, but the ones for all delivered to the same. For certain people have crept in unnoticed, who long ago were designated for this condemnation. Ungodly people who pervert the grace of our Lord into sensuality and deny our only Master and Lord Jesus Christ. Jude verses 2, 3 and 4, appealing to you to condemn for the faith. మరగచ్చా చేయకూడదు, రెపిచ్చా లింకకూడదు, దొంగలకూడదు. ఈ పొరుమార్ మీద అబాధ నడకూడదు.